नमस्ते अंडी नेनु मी ज्योत्सना वेलकम टू मै चैनल हाउस वाइफ किचन क्रिएटिव ईजी रेसीपीस अंडी रोजे बेंडकाय तो टेस्ट करी प्रिपेर चेयबोतुन्नाम इदी लंच बॉक्स लोकी सूपर गा उंटदंडी मी पिल्ललु चाला इष्टंगा तिंटारु ई पद्धतिलो चेस्ते इदी आनियन बेंडकाय फ्राई अंडी चाला चाला टेस्टीगा उंटदी वद्दु अनि मारं चेयकुंडा ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది సాంబార్ పక్కన రసం పక్కన బ్రేక్ఫాస్ట్ చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చివరి టిప్స్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దామండి నేనైతే వెడల్పాటి ఒక కడాయి తీసుకున్నాను ఫ్లాట్ గా ఉండే కడాయి మందపతి తీసుకున్నాండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను మరి ఎక్కువ ఆయిల్ ఏమ అవసరం లేదు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసాను మీ పిల్లలకు పప్పులు ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకొక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని చక్కగా పచ్చిమిరపకాయలు కూడా చిట్పటలాడిన తర్వాత పెద్ద కప్పు నిండా ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం పెద్ద సైజ్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే 4 ఆనియన్స్ కట్ చేశానండి ఇందులో వేసేసుకొని లైట్ గా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా లైట్ గా మగ్గే వరకుండి మరి ఆనియన్స్ ఇప్పుడే డార్క్ కలర్ అయితే మనం ఇంకా బెండకాయలతో పాటు ఫ్రై అయితే కాబట్టి నల్లగా అయిపోతాయి కాబట్టి లైట్ గా ఫ్రై కాగానే ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ బయటకు మనకు తగిలే విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 4 వెల్లుల్లిపాయ రబ్బలు వేసానండి కచ్చపచ్చగా దంపి ఇలా అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై కావొద్దండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు వేసేస్తున్నాను బెండకాయలు చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇవి మన మిద్ద తోటలో వచ్చినటువంటి బెండకాయలండి మనకు మిద్ద తోట కూడా ఉంది కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఒకసారి ఆ ఛానల్ కూడా మీరు విజిట్ చేయండి నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత జిగురంతా తగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలండి 1/4 టీ స్పూన్ వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపండి రుచికి సరిపడ salt 1/2 టీ స్పూన్ వేసాను salt కూడా ఎందుకంటే బెండకాయలో ఊరికేనే ఉప్పు ఎక్కువైతదండి ఇప్పుడు మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మరి మాడకుండా కొంచెం కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది బెండకాయలు మాత్రం కలర్ రావద్దండి కొంచెం గ్రీన్ గ్రీన్ గా ఉంటేనే కలర్ఫుల్ గా ఉంటది ఇప్పుడు కొత్తిమీర వేసేసి కొత్తిమీర మగ్గే వరకు లైట్ గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఆనియన్స్ కూడా ఇలా కొంచెం కలర్ఫుల్ గా ఉంటేనే బాగుంటుంది వైట్ వైట్ గా తర్వాత గ్రీన్ గ్రీన్ గా చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ మాత్రం కావాలంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు లేదా కొబ్బరి పొడి కూడా చివర్లో చల్లుకొని కలుపుకొని దింపుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఏం వేయట్లేదు ఇలాగే బాగుంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి టిఫిన్ బాక్స్ లోకైతే చాలా టేస్టీగా ఉంటదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ కర్రీ సింపుల్ టిప్స్ తో ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి చివరి వరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి